ఇవాళ చూస్తే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తుంది. ఈ సందర్భంగా కరోనా వైరస్ నిర్మూలనకై ఆర్డీఓపీ గణేష్ కుమార్ డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రామచంద్రాపురం పట్టణంలోని 14 కేసులు, రామచంద్రాపురం రూరల్ అయిన నరసాపురం పేటలో ఒక కేసు, మొత్తం 15 కేసులు నమోదయ్యాయని, అలాగే రామచంద్రాపురం చేసిన టెస్టుల్లో భాగంగా పట్టణంలోని స్థానిక నీలిమ ఐస్ క్రీం పార్లర్లోని బర్త్డే పార్టీ చేసుకున్న వారిలో రామచంద్రాపురంలో ఇద్దరుకు, మండపేట పట్టణంలోని ఒకరికి, తునిలో ఒకరికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అలాగే గొల్లమామిలాడలో 19 కేసులు నమోదయ్యాయని, రామచంద్రాపురం పట్టణంలోని నిన్న కరోనా పాజిటివ్ కేసుతో ఒకరు మరణించారని అన్నారు. అన్నీ ఎలిమినేషన్ అయిపోతూ మనకి కలకత్తా కాంటాక్ట్ ఏదైతే ఉందో, కలకత్తా కాంటాక్ట్ ద్వారా ఫస్ట్ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు, తర్వాత వాళ్ళ మేనత్తకు, మేనత్త ఇంటి ఎదురుకున్న వాలంటీర్కి రావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మనకు తెలియటంలో ఆ మేనత్త కుటుంబీకులకు, ఆ వాలంటీర్ కుటుంబాలకు కూడా కొన్ని కేసులు రావటం జరిగింది. అది ఫస్ట్ కాంటాక్ట్. రెండో కాంటాక్ట్ మనకు జీ మామిడాడ కాంటాక్ట్. జీ మామిడాడలో చనిపోయిన వ్యక్తి ద్వారా మనకు రామచంద్రాపురం లింక్ ఏమంటే, అక్కడ టీ వేసే మాస్టర్, టీ మాస్టర్ అక్కడ 2 రోజులు పనిచేయటము, అతడు నిన్న మీరు నిన్న షిఫ్ట్ చేయడం జరిగింది. అతని ద్వారా అతని కుటుంబ సభ్యులకు జరిగింది. ఆ జీ మామిడాడ కాంటాక్ట్ ఎవడైతే ఉన్నాడో, చనిపోయిన సరే కొడుకు 9వ తేదీ మనకి ఇక్కడ నిగిలిమా ఐస్ క్రీమ్ పార్లర్లో వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు, వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురికి ఒక పార్టీ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఐస్ క్రీమ్ పార్టీ ఇవ్వడం జరిగింది. అందులో 4 కూడా ఈరోజు నిర్ధారణ. అందులో మనకు ఇద్దరు మన ఈ రామచంద్రాపురం టౌన్ మాస్టర్, ఒకరు తోటావారు స్ట్రీటు, ఒకరు వినాయక టెంపుల్ స్ట్రీట్, ఇద్దరు. తర్వాత అదే కాంటాక్టు మండపేట టౌన్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, అది కూడా అక్కడ ఉంది. అది మండపేట టౌన్లో వచ్చేసి మెహర్ బాబా ఆశ్రమం ట్రాఫేసర్ ఉంది. ఇప్పుడు మనకు నరసరావుపురం పేట రాత్రి అందరికీ తెలిసిన విషయమే, 65 ఇయర్స్ అతనికి ఏ విధంగా కాంటాక్ట్ అయిందంటే, దీపామిడాలకు దగ్గరగా ఉన్నాడు, అతను ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు, మరి ఎటు కాంటాక్ట్ అయిందనేది ఆ సోర్స్ అనేది మాకు అర్థం కావటం. కాబట్టి మీరు గమనించేది ఏమంటే, చాలా ఈజీగా కాంటాక్ట్ వస్తా ఉంది. ఊరికి ఒకసారి టచ్ అయ్యి మాట్లాడితే కూడా కన్ఫర్మ్ అయిన సందర్భాలు మనకు నిరూపణ అయితే ఉంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఆత్మవిశ్వాసంతో మాకేమైతుంది, ఏమి కాదు, కూరగాయలు కొంటే దానికి పోతే ఏమి కాదు, పాలవాడి దగ్గరికి పోతే ఏమి కాదు, నా ఎంతసేపు నా రైస్ మిల్ స్టాప్ కాకూడదు, నా షాప్ స్టాప్ కాకూడదు, క్లోజే కాకూడదు, ఇవన్నీ మతకు చెప్తా ఉంటారు. ఏం కాదు, ఏం మేము మన ఇంట్లో భోజనం చేశామా, వాళ్ళని పోయి తాకామా అంటే అది కాదు. ఏ విధంగా వచ్చిందో చూడండి. ఇప్పుడు బిక్కవాళ్ళలో మొత్తం 13 కేసులు వచ్చాయి. ఆ జీవిడంలో ఎవరైతే చనిపోయాడో ఆ వ్యక్తి 15వ తేదీ జస్ట్ 3 అవర్స్ ఉన్నాడు అంతే ఆ ఇంట్లో. వారి ద్వారా వారి పక్కింటికి, వాళ్ళ కొడుకు పోయి క్రికెట్ ఆడాడు, వాటి ద్వారా ఈ 13 కేసులు వచ్చాయి. కాబట్టి చాలా ఫాస్ట్గా రంపెంట్గా ఉంది. కాబట్టి మేము ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసే ప్రార్థన ఏమంటే, ఎవరు కూడా దయచేసి బయటికి రావద్దు, ఒక వారం రోజులు బయటికి రావద్దు. ఈ కాంటాక్ట్స్ అన్ని మేము ట్రేస్ చేస్తాం. ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ గుర్తించి విస్తృతంగా కూడా ఇవన్నీ టెస్టులు చేస్తే కన్ఫర్మ్ అయిపోతుంది.